చిల్డ్రన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైజ్ అండ్ షైన్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సేఫ్ ఎస్ పిల్లలు నిన్నటి ఎపిసోడ్లో మనం చూసింది ఏమిటి ఆ తండ్రి కొడుకులైనటువంటి హిరణ్య కశ్యపు ప్రహ్లాద ఒక్కరికి నుంచి ఒకరికి ఎంతో వ్యత్యాసం తండ్రేమో శ్రీమన్నారాయణుడికి జన్మ విరోధి మరి కొడుకేమో ఆ భగవంతుడికి అమితమైన భక్తుడు ఎలాంటి భక్తుడు అంటే అంత విశ్వాసం ఆయన అంటే మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎలా జరిగిందో ఏం జరిగిందో చూద్దామా నన్న మరి రా హిరణ్య కశ్యపు తన భార్య కొడుకుతో ఉంటున్నాడనమాట ప్రహ్లాదుడు మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాడు నాలుగైదేండ్ల బాలుడు అయ్యాడు అనమాట మరి కొంచెం పెద్దగైతే అనే పిల్లలకు విద్యాభ్యాసం నేర్పించాలనుకుంటారు కదా మరి ఒకరోజు హిరణ్య కశ్యపు ఏం చేశాడు ప్రహ్లాదుని తన దగ్గరికి అన్నమాట పిలిచి బాబు తను తన కుమారుణ్ణి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట చూస్తూ ఉంటే స్నేహితులతో ఆడుకున్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా అతను మాత్రము ఆ భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నాడు భగవంతుని గురించే మాట్లాడుతున్నాడు ఆయన ఒకరోజు తన కొడుకుని మీద కూర్చోబెట్టుకొని అడిగాడు అనమాట బాబు ఏమిటి నీవు నీవు ఏం కావాలనుకున్నావు ఎలా ఉండాలనుకుంటున్నావు ఏంటి నీవు ఒక రాకుమారుడివి కదా అని చెప్పేసి అడిగాడు అనమాట అడిగితే ఆ బాలుడు నేను ఆ విష్ణుమూర్తి భక్తుణ్ణి కావాలనుకుంటున్నాను నేను ఏమి ఆయన్నే స్మరిస్తాను ఆయన్నే ఇది చేస్తానని చెప్పాడనమాట చెప్పగానే హిరణ్ చాలా కోపం వచ్చేసింది ఆ చిన్న బిడ్డాన్ని కూడా చూడకుండా ఆ బాలు అలాగే కిందికి తోసేసాడు అన్నమాట తన మీద నుంచి సో అలాగే వెంటనే గురువుల్ని పిలిపించాడు ఎవరిని నన్నా గురువుల్ని గురువుల్ని పిలిపించి ఏం చెప్పాడంటే చూడండి నా కొడుకుని తీసుకెళ్ళి ఏమి ఇతనికి మన యొక్క రాక్షస సాంప్రదాయం ప్రకారం ఏమేమి తెలియాలనో ఏమేమి నేర్చుకోవాలో ఇవన్నీ నేర్పించండి ఎటువంటి పరిస్థితులు అతను మాత్రం విష్ణుమూర్తిని గురించి అస్సలు తలుచుకోకూడదు విష్ణుమూర్తి గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్పాడనమాట చెప్తే శుక్రాచార్యుని కుమారులైనటువంటి ఏమి ఈ గురువులు హిరణ్యకశిపు కొడుకైనటువంటి ప్రహ్లాదని తీసుకొని గురుకులానికి తీసుకెళ్లారనమాట గురుకులం అంటే ఆశ్రమం కదా అప్పుడంతా ఆశ్రమానికి తీసుకెళ్లారు ఆశ్రమంలో ఏం చేస్తున్నారు ఎస్ ఆశ్రమంలో బాగా పిల్లలందరూ ఏమి బాగా వాళ్ళు చెప్పే పాఠాలన్నీ నేర్చుకుంటున్నారు కానీ ఈయన మాత్రం ఎంతసేపు వాళ్ళు చెప్పేటివి తనకు కావలసినవే నేర్చుకుంటున్నాడు కానీ తన విష్ణుభక్తిని మాత్రం వదిలిపెట్టట్లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా విష్ణుభక్తి పోగొట్టాలని చూస్తున్నారు కానీ ఇతను వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా ఇతనిలో ఇంకా ఇంకా విష్ణుభక్తి పెరిగిపోతూ ఉంది అతనికి చాలా గొప్ప గురువు దొరికాడు కదా చిన్నతనం నుంచే నారద మహర్షి అంత గొప్ప గురువు అతనికి బోధ చేశాడు కాబట్టి గర్భం నుంచే అన్ని విన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు నేర్పకపోయినా అతనికి అన్నీ తెలుస్తూ ఉన్నాయన్నమాట సో అలా 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 తన యొక్క భక్తిని పెంచుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నాడు ఇంకా అంతేకాదు తన తోటి పిల్లలకి కూడా ఆ భక్తిని ఆ సారాన్ని తెలుపుతున్నాడు అన్నమాట ఒకే వాళ్ళు కూడా ఇతను చెప్పినట్లుగానే వినడం కూడా మొదలుపెట్టేశారు ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒకసారి ఏమైంది మన తండ్రి అయినటువంటి హిరణ్య కశ్యపు పిలిపించాడనమాట తనని పిలిపించాడు ఎక్కడికి రమ్మని తన యొక్క రాజధానికి రమ్మని పిలిపించాడు పిలిపిస్తే ఎంతో ముద్దుగా ఉన్నటువంటి తన కొడుకుని ప్రేమగా దగ్గరికి పిలుచుకొని నువ్వు అక్కడ ఏమేమి నేర్చుకున్నావో చెప్పు నాన్న అంటే అప్పుడు ఆ ప్రహ్లాదుడేమో మనందరి దైవము ఆ శ్రీమన్నారాయణుడు మనకి అన్నం ఇచ్చిన మనల్ని కాపాడిన మనల్ని ఎల్లవేళలా రక్షించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఆయన లేనిది ఈ లోకమే లేదు అని చెప్తున్నాడు అన్నమాట కాదు అలా అలా అనకూడదు నువ్వు ఎవరు నీకు అలా నేర్పించింది ఈ లోకానికి అంతటికీ ప్రభువుని నేను నువ్వు నన్నే మొక్కాలి ఏమి చెప్పు ఓం నమో హిరణ్య కశ్యపాయ నమ అని చెప్పమంటున్నాడు అన్నమాట ఎవరు తండ్రి కానీ ఓం నమో నారాయణ నమ అంటున్నాడు ప్రహ్లాదుడు బాగా కోపం వచ్చేస్తూ ఉంది ఆ గురువుల్ని పిలిచి బాగా తిట్టేశాడు మీరేంటి నేర్పించేది ఇలా అన్ని చేస్తున్నారే అని చెప్పేసి అంటే అస్సలు ఎంత చెప్పినా మళ్ళీ పంపించాడు తీసుకెళ్ళి మళ్ళీ అయినా కూడా అదే పరిస్థితి ఇంకా వాళ్ళందరూ ఏం భయపడుతున్నారు మీ వాడొచ్చి అక్కడ మన ఆశ్రమంలో ఉండే పిల్లవాళ్ళందరినీ చెడగొడుతున్నాడు స్వామి వద్దు రాజా మా వల్ల కావట్లేదు మీ వాడిని మార్చడం మీ వాడికి మేమేమి నేర్పించట్లేదు ముందుగానే అతనికి ఏమో అన్నీ తెలుస్తున్నాయి ఏమి అతనికి అన్నీ వచ్చు ఏమి ఇంకా అతనే ఆశ్రమంలో వాళ్ళకు కూడా అన్నీ నేర్పుతున్నాడు మేమేమి అతనికి నేర్పించట్లేదు అని చెప్పేసి ఏమి వాళ్ళు అన్నారు అనమాట అంటే వెంటనే ఏం చేశాడు భటుల్ని పిలిచి ఈ బాలుని తీసుకెళ్ళి సొంత కొడుకే అయినా కూడా వీడిని తీసుకెళ్ళి అగ్నికి ఆహుతి చేయండి అని చెప్పేశాడు ఏమి వెంటనే వాళ్ళు బట్టలు తీసుకుపోయి అగ్ని పెద్ద అగ్ని ఏర్పాటు చేసి దాందులో ఈ పిల్లవాడిని చేశాడు అయినా అగ్ని ఉంది కదా నన్ను కాలుస్తుంది అనే భయం లేకుండా ఓం నమో నారాయణ అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తిని తలుచుకుంటూ అనమాట అగ్ని ఎంత మాత్రం ఇంత ఇంచు కూడా అబ్బాయికి అస్సలు ఏమాత్రం కాలలేదు శరీరము ఎక్కడా కొంచెం కూడా కాలినా ఇవే లేవన్నమాట అగ్ని అతన్ని ఏమీ చేయలేక పోయింది సో అదైతు నే మళ్ళీ ఏం చేశాడు వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి ఏనుగులతో తొక్కించండి అన్నాడు ఏమి సరే అని చెప్పేసి పెద్ద పెద్ద ఏనుగుల్ని తీసుకొచ్చి ఆ పిల్లవాడిని తొక్కిస్తుంటే ఆ ఏనుగులు వా ఆ అబ్బాయిని తొక్కడం లేదనమాట ఏం చేస్తున్నాయి ఆ ఇక ఆ ఏనుగులు అతని మెడలో మంచి పూలమాల వేసి అతన్ని తన మీద కూర్చోబెట్టుకొని వెళ్తున్నాయి అంతేగాని ఎంత ఆ ఏనుగులనే హింసిస్తున్నారనమాట ఈ అబ్బాయిని తొక్కమని కానీ ఆ ఏనుగు ఆ అబ్బాయిని తొక్కలేదన్నమాట ఎందుకంటే ఈ అబ్బాయి ప్రతిసారి ఎవరిని పిలుస్తున్నాడు ఆ శ్రీమన్నారాయణనే నమ్ముకొని ఆయన్నే పిలుస్తూ ఉన్నాడు అన్నమాట ఓకేనా మరి అతను ఈసారి ఏం చేశాడు పెద్ద కొండలు కొండల మీద నుంచి ఎలాగే కిందికి దోసేస్తున్నాడు సముద్రంలోకి పడవేశారు ఎన్నెన్ని చేస్తున్నారు కానీ ఎన్నిసార్లు చేసినా అతన్ని ఒక అచంచలమైన భక్తికి ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి అతన్ని కాపాడుతూ వచ్చాడనమాట చివరికి ఆ తండ్రి తట్టుకోలేక ఏం చేశాడు ఏమి పాములు భయంకరమైనటువంటి విష సర్పాలని తీసుకొచ్చి ఆ విషసర్పాలల్లో కూడా ఇతన్ని పెట్టేశాడనమాట అవి ఎంత ప్రయత్నం చేస్తున్నాయి కాటు వేయడానికి కానీ అవి ఈయన ఆ విషమేది ఈయన మీద పనే చెయ్యట్లేదన్నమాట సో ప్రహ్లాద తన యొక్క దైవభక్తితో ఆ యొక్క దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి ప్రహ్లాదకు ఎటువంటి పరిస్థితిలోనూ ఎలాంటి హాని జరగట్లేదు ఇవన్నీ చూసి ఇతను సామాన్యమైనటువంటి బాలుడు కాదు అని ఆ రాక్షసులందరూ నిర్ణయించుకున్నారు కానీ హిరణ్య కశ్యపు మాత్రం ఎందుకు వీడిని ఎందుకు నాకు ఇలాంటి ఒక కొడుకు పుట్టాడే అని మనో వ్యాధి అయిపోయింది అనమాట తల్లి లీలావతి ఎంత చెప్పినప్పటికీ కూడా ఏమే తండ్రి హిరణ్య కశ్యపు మాత్రం శాంతపడటం లేదు చిన్నవాడు కదా ఇంకా కొన్నాళ్ళు వెళ్ళనివ్వండి ఇంకా కొన్నాళ్ళు పోనివ్వండి అని చెప్తూ ఉంటే కూడా అతనికి ఎంత మాత్రం భరించ రాకుండా ఉంది ఆశ్రమానికి పంపిస్తున్నాడు మళ్ళీ పిలిపించుకుంటున్నాడు పిలిపించుకొని ఎలా ఉన్నాడు వాటిలో ఏమన్నా మార్పు వచ్చిందేమో అని ట్రై చేస్తున్నాడు కానీ అతనిలో ఎంత మాత్రం మార్పు లేదు ఎందుకంటే అతను నమ్మిందే కరెక్ట్ అనుకుంటున్నాడు అతనికి తెలిసింది ఏమిటి దైవ మార్గం దైవ మార్గం మంచిది మనం మంచిగా ఉండాలి మంచి నడతతో ఉండాలి మా తండ్రి గారు చేసేది మంచి పని కాదు అనుకుంటున్నాడు అబ్బాయి అందుకని అతను ఎంతమంది చెప్పినా కూడా గురువులు చెప్పినా కూడా మారట్లేదనమాట అతని యొక్క నమ్మకం అలాంటిది సో ఈ పిల్లవాడిని మార్చాలని హిరణ్య కశ్యపు ఎంతగానో ప్రయత్నించాడు కానీ కు వీలు పడలేదు కాబట్టి రేపటి ఎపిసోడ్లో మనము హిరణ్య కశ్యపు ఇంకా ఏం చేశాడో తెలుసుకుందాం ఈరోజుకు ఇంతటితో మనము ఈ యొక్క చాప్టర్ని ఫినిష్ చేసుకుందాం ఓకేనా నాన్న ఓకే చిల్డ్రన్ బాయ్